गाइस वेलकम टू मूवी आइस मनमु 2024 रिलीज़ अपोकलिप्स जी दी बिगिनिंग आफ् दी एंड अने स्पैनिश ज़ॉम्बी मूवी ने चूडबोतुन्नाम पर्लेदु गाइस ई मध्य मिगता कंट्रीज़ वाळ्ळु ज़ॉम्बी मूवीज़ चेसेंदुकु ट्राई चेस्तुन्नारु काबट्टी इदी मंची विषयमे। ओके मूवी 1 लो एंटंटे प्रपंचम मोत्तं ओक भयंकरमैन वैरस स्प्रेड अवडं वल्ल मनुषुलंदरू ज़ॉम्बीलुगा मारिपोयि ओक्करिनोकरु कोरिगे संपेस्तुन्नारु। अलांटप्पुडु गवर्नमेंट प्रजल्नि कापाडाలని चेप्पि बंकर्स की रिफ्यूजी कैंप्स कंता प्रजल्नि तरलिस्तू उंटे इलांटी टाइमलो मन हीरो वाळ्ळतो वेल्लकुंडा वाडु ओंटरिगा इंट्लोने उंडिपोताडु। असलु वाळ्ळतो एंदुकु वेल्ललेदु चिवरिकी वाडि कोसम एन्नो वंदल किलोमीटर्ल दूरंलो वेट चेस्तुन्न वाडि अक्क कोसम वेल्लाडा लेदा वेल्लेटप्पुडु ए ए प्रॉब्लम्स नि फेस चेस्ताडु अनि चेप्पि एंतो इंट्रेस्टिंग गा थ्रिल्लिंग गा चेप्पिन मूवीने इदी। इनफाक्ट मूवी चूसेटप्पुडु मीरे मेइन कैरेक्टर अनुकोनि मूवी चूसे मूवी इंका सूपर उंटुंदी। सो लेट एंदुकु मूवी स्टार्ट चेद्दामा। ओपनिंग कलरफुल सिटी चूपिस्तारू बिकाज़ इदी न्यू इयर की क्रिस्मस की मध्यलो उन्न डेस अन्नमाट। दानी कलिसि सेलब्रेट चेसुकुनेंदुके मन हीरो अलागे वाडी वैफ अयिन जूलिया बेलन इंटिकि वच्चिंटारू। बेलन मरेवरो कादन्नमाट मन हीरो योक्क सोंत अक्क। एक्चुअली बेलन की म्यारेज अयिपोयि ओक कोडुकु कूडा उन्नाडन्नमाट बट हस्बेंड मिलिटरी काबट्टी इलांटि स्पेशल ओकेशन्स कु कूडा रालेकपोयिनाडु। इंका मनोल्लु कासेपु वाळ्ळिद्दरितो टाइम स्पेंड चेसिन तर्वात सरेका मेमु इंका बयलुदेरुतामंटे इंका सेपु उंडोच्चु कदरा नुव्वु अमे कदा वस्तावंटे एमनुकोद्दुगा इदी फेस्टिवल टाइम्स कदा। सो इपड़े बयलुदेरितेने आ ट्राफिक अंता दाटुकोनि इंटिकी वेल्लगलमनि चेप्पेसरिकी तानु कूडा अर्थं चेसुकोनि टाटा चेप्पि पंपिंचेस्तुंदी। इंका अट्ले जूलियन चूसुकुंटे तानु बंगमूति पेट्टुकोनि ड्राइव चेस्तुंदी बिकाज़ तानु एप्पटिनुंचो पिल्ललु कावालंटुंदी कानी मनोडेमो मनं इंका दीनिकी रेडी अव्वलेदु ई पेरेंटिंग अने विषयानिकी मनं इंका सिद्धं कालेदु अनि चेप्पि दानिनि पोस्ट्पोन चेसुकुंटा वस्तांटाडु। बट ई विषयं विनि विनि विसिगेत्तिपोयिन जूलिया अला अयिते इंकेप्पुडु मनं पेरेंट्स కొంచెం అర్చుకుంటా డ్రైవ్ చేసేసరికి అదే టైం కి వాడెవడో సర్రన్ కట్ చేసుకొని వెళ్ళేసరికి కొంచెం బ్యాలెన్స్ తప్పిపోతుంది. వెంటనే మన హీరోని హ్యాండ్ బ్రేక్ చేసిన దానివల్ల లక్కీగా ఇద్దరికి ఏం కాలేదన్నమాట. అమ్మయ్య తృతిలో తప్పించుకుంటుమని చెప్పి ఊపిరి పీల్చుకుంటా అంటే టక్కున ఒక ట్రక్ వచ్చి గుద్దేసిపోతుంది. ఇంక అక్కడ సీన్ కట్ చేసి 1 ఇయర్ తర్వాత చూసుకుంటే మనోడు లేసేదే ఇష్టా కష్టంగా లేస్తాంటాడు బికాజ్ ఆ యాక్సిడెంట్ లో వాడి వైఫ్ చనిపోయిందన్నమాట. కానీ ఆ విషయం జరిగి 1 ఇయర్ అయినప్పటికీ మనోడు ఇంకా ఆ డిప్రెషన్ లోనే ఉన్నాడన్నమాట. ఎంత డిప్రెషన్ లో ఉన్నాడంటే బయట కరోనా వైరస్ కన్నా ఒక భయంకరమైన వైరస్ మనుషుల మధ్య స్ప్రెడ్ అయ్యి మనుషులందరూ దారుణంగా చనిపోతున్నారు. దాన్ని చూసిన గవర్నమెంట్ భయపడిపోయి స్టేట్ లాక్ డౌన్స్ ని విధించేసి కంట్రీ బోర్డర్స్ ని క్లోజ్ చేసి లోపల వాళ్ళు బయట వెళ్లకుండా బయట వాళ్ళు లోపలికి రానికుండా ఫుల్ బందోబస్తు చేస్తాంటే మనోడు ఏ మాత్రం పట్టించుకోకుండా క్యాజువల్ గా కార్ ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్తాంటే న్యూస్ లో ఏమో ఈ TSD వైరస్ అనేది నేచర్ నుంచి వచ్చింది కాదంట ఏదో ల్యాబ్ నుంచి లీక్ అయింది అని చెప్తేనే మనకే అర్థమవుతుంది ఇది ఒక మ్యాన్ మేడ్ వైరస్ అని. ఇంకా మనోడు హార్బర్ కు వచ్చింటే మనోడు కోసం ఇద్దరు అమ్మాయిలు వెయిట్ చేస్తుంటారన్నమాట బికాజ్ జూలియా చనిపోయిన తర్వాత మనోడు వాడి షిప్ నే అమ్మేద్దాం అనుకుంటాడు కాబట్టి దాన్ని కొనుక్కునేందుకు అని చెప్పి వీళ్ళిద్దరూ వచ్చింటారు. మనోడు ఆ షిప్ మొత్తాన్ని చూపించి కండిషన్ అంతా బానే ఉంది బట్ నేనే 1 year గా యూజ్ చేయట్లేదు ఇంకేమైనా కావాలని అడిగితే ఏం లేదు జస్ట్ పాలసీ పేపర్స్ మాత్రం ఇవ్వండి అని అడిగేసరికి మనోడు దాన్ని తెచ్చేందుకు అని చెప్పి కిందకి వెళ్తాడు. ఇంకా పేపర్స్ ఎత్తుకుని తిరిగి వస్తాంటే అప్పుడే అక్కడ ఉన్న చైర్ కి ఒక బ్రేస్లెట్ లాంటిది ముడేసి ఉండడం చేయేసరికి టక్కన ఫ్లాష్ గుర్తొచ్చేస్తుంది. యాక్చువల్లీ అది మన హీరోయిన్ కి ఫేవరెట్ బ్రేస్లెట్ అన్నమాట బట్ మనోడి షర్ట్ బటన్ కి ఇరుక్కొని కట్ అయిపోయేసరికి తన గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఆ చైర్కే కట్టేస్తుంటాడు. ఇంకా దాన్ని చూడగానే మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసాంటాడు. ఆ షిప్ ని అమ్మినాడా లేదా కూడా తెలియదు. అట్లే గ్రోసరీ ఐటమ్స్ కొనుక్కుందామని చెప్పి షాపింగ్ వచ్చింటే ఊరు మొత్తం అక్కడే ఉన్నట్టుంది. అప్పటికి మైక్ లో చెప్తాంటారు ఇది ఎమర్జెన్సీ టైం కాబట్టి అందరికీ అన్ని వస్తువులు కావాల్సి వస్తుంది సో మీరు ఏదైనా కొనుక్కోండి బట్ ప్రతి ప్రోడక్ట్ 2 units మాత్రమే కొనుక్కోండి అంటే ఎవరు వింటారు చెప్పండి. వాళ్ళు పాటికి వాళ్ళు కొనింది కొనిందే బ్యాగులు నింపింది నింపిందే కానీ మనోడు మాత్రం కావాల్సింది మాత్రం తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఆ తర్వాత వాళ్ళ అక్క బెలన్ కాల్ చేస్తా ఉంటుంది. ఇప్పటికే తను 2-3 సార్లు కాల్ చేసింది కాబట్టి విషయం ఏంటో కనుక్కుందామని చెప్పి మనోడు లిఫ్ట్ చేస్తే తన కొడుకు ఊరికే ముందరో చర్చేసరికి ఏమంటే వాడిని దూరంగా పిలుచుకోపండి అని చెప్పేసరికి ఆయన కూడా వచ్చి వాడిని పట్టుకెళ్ళిపోతాడు. యాక్చువల్లీ విషయం ఏంటంటే ఈ వైరస్ ఇష్యూ సాల్వ్ అయ్యేంత వరకు వీళ్ళ ఫ్యామిలీ మాత్రం కెనరీ ఐలాండ్ అని చెప్పి సిటీకి మనుషులందరికీ దూరంలో ఒక ఐలాండ్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి గవర్నమెంటే చెప్పింటుంది. బట్ ఈ ప్రివిలేజ్ అందరికీ లేదన్నమాట. ఓన్లీ నేవీ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ అని చెప్పి దేశ రక్షణ కోసం పోరాడుతుంటారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ కి మాత్రమే. అందుకే తనేం చెప్తుందంటే చూడరా తమ్ముడు ఎలానో నువ్వు ఒక్కడేవే కదా నువ్వు కూడా మాతో పాటు అక్కడికి వచ్చేరా మనమందరం ఆ ఐలాండ్ లో సేఫ్ గా ఉండొచ్చరా అంటే మనోడు ఫస్ట్ వద్దు వద్దు అంటాడు. బట్ తను కొంచెం రిక్వెస్ట్ చేసుకునేసరికి సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. బట్ విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడే బయలుదేరేస్తున్నారంట అందుకే వాడిని కూడా వాళ్ళతో పాటు पीलुचुकेल्दामनि चेप्पि तनु మార్నింగ్ నుంచే కాల్ చేసి ఉంటుంది బట్ వాడే లిఫ్ట్ చేసిండడు ఇంకా వెంటనే ఇక్కడి నుంచి బయలుదేద్దాం అనుకున్నా కూడా టైం సరిపోదన్నమాట అందుకే తనేం చెప్తుందంటే నువ్వు ఉన్న ప్లేస్ నుంచి ఆ కెనరీ ఐలాండ్స్ కి డైరెక్ట్ ఫ్లైట్ రేపు మార్నింగ్ అవుతుంది దాన్ని ఎక్కొచ్చే మనం అందరం అక్కడ కలుసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా మనోడు నెక్స్ట్ డే మార్నింగే బట్టలని సర్దుకునేసి ఎయిర్‌పోర్ట్ కి వెళ్దాం అని చెప్పి అట్లే బయటికి వస్తాంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ లగేజ్ ని సర్దుకునేసి ఎక్కడికో వెళ్ళేందుకు అని చెప్పి రెడీ అవుతున్నారు అప్పుడే న్యూస్ లో ఆ టీఎస్జే వైరస్ లో కొత్త వేరియంట్ వచ్చిందంట అది పాత దానికన్నా పవర్ఫుల్ అంట సో ఎందుకైనా మంచిది ఫేస్ మాస్క్ హ్యాండ్ టేజర్ యూస్ చేస్తూనే ఉండండి అని చెప్పి ఒక అలర్ట్ లా ఇస్తారు మనోడు ఎట్లా ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని ఎయిర్‌పోర్ట్ కే వచ్చేసాడు ఇంకో 10 నిమిషాల్లో ఫ్లైట్ కూడా ఎక్కేయొచ్చు అని చెప్పి ఆ లైన్ లో నిలబడుకుంటే మామూలుగా బోర్డింగ్ పాస్ ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు కదా అలా చెక్ చేస్తంటే మొదటిగా వచ్చిన ఇద్దరిదో ముగ్గురిదో మాత్రమే అవుతుందే తప్ప మిగతా వాళ్ళందరిది రిజెక్ట్ అయిపోతుంది అంటే ప్రాబ్లం మనోల్ది కాదన్నమాట బోర్డింగ్ మిషన్ దే ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూస్తాంటే వాడు వెళ్ళబోయే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింటుంది అలాగే దాని తర్వాత వెళ్ళబోయే ఒక 4-5 ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి దాంట్లో ఒకడు సహించలేక డబ్బున్నోళ్ళందరూ ఫ్లైట్ ఎక్కేసి మనల్ని ఇక్కడ చావనికి వదిలేసి వెళ్ళిపోతున్నారు నేను దీన్ని సహించలేను నేను ఎలాగైనా లోపలికి వెళ్తాను అని చెప్పి వాళ్ళందరినీ దొబ్బేసి వాడు లోపలికి పరిగెత్తేస్తాడు అప్పుడే వాళ్ళ అక్క కాల్ చేసి ఆ వైరస్ నుంచి వచ్చిన కొత్త వేరియంట్ వల్ల ఎయిర్‌పోర్ట్స్ అని క్లోజ్ చేస్తున్నారంట సో నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో ఆ తర్వాత నేను ఏదోటి కాల్ చేసి చెప్తానని చెప్పేసరికి మనోడు వెళ్తాంటే అప్పుడే లోపలికి వెళ్ళినాడు కదా వాడిని పోలీసులు లాక్కొచ్చేస్తారు సారీ పోలీసులు కాదు సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట అయినా కూడా వాళ్ళ దగ్గర కూడా గన్ ఉంటుంది కదా సో వాళ్ళ గన్నే ఎత్తుకునేసి వాళ్ళనే బెదిరిస్తుంటే జనాలందరూ పరిగెత్తేసరికి వాళ్ళతోనే మనోడు కూడా పరిగెత్తా వచ్చేసాడు కనీసం ఇంటికైనా వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేశాంటే మళ్ళీ ఇంకో పంచాయతీలో ఇరుక్కుపోతాడు అదే ట్రాఫిక్ మామూలుగానే ట్రాఫిక్ పీక్స్ లో ఉంటుంది అలాంటిది ఇలాంటి ఒక డిజాస్టర్ టైంలో ట్రాఫిక్ ఉండకుండానే ఉంటుంది కొన్ని కిలోమీటర్ల వరకు కార్లే ఉంటుందే తప్ప ఒక్కటి కూడా కదలనంటుంది అట్లే చుట్టూ చూసంటే కొందరైతే కారు వద్దు ఏమీ వద్దు అని చెప్పి జస్ట్ వాళ్ళ లగేజ్ మాత్రం ఎత్తుకుని వాళ్ళు పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో మనోడు ఓసారి చెక్ చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు దగ్గర 6 కిలోమీటర్ల పైనే ఉందన్నమాట సో కాసేపు వెయిట్ చేద్దామని చెప్పి చుట్టూ చూసంటే అప్పుడే పక్కనున్న ఒక వయసైన కపుల్ దేన్నో తలుచుకుని కొంచెం బాధపడుతుంటారు మా ఏమైంది అని అడిగితే ఆమె హస్బెండ్ ఫ్యామిలీ పక్క ఊర్లోనే ఎక్కడో వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారంట సో వాళ్ళు అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసరికి ఇలాంటి టైంలో ఈ ట్రాఫిక్ ని దాటుకుని అస్సలు వెళ్ళలేరు గమ్మున రివర్స్ వెళ్ళిపోండి అంటాడు ఇంకా వాడు వెయిట్ చేశాడు ఎన్ని గంటలు వెయిట్ చేసినప్పటికీ కారు ఒక్క ఇంచు కూడా ముందరికి కదలకపోయేసరికి వాడికి కూడా ఓపిక నశించిపోయి వాడి పిల్లను అలాగే బ్యాగ్ నెత్తుకుని నడుచుకుంటానే ఇంటికి వచ్చేసాడు బట్ మనోడికి తెలిసినోడి ఇంటిని ఫుల్ గా క్వారంటైన్ చేసి వాడి ఫేస్ కు ఒక మాస్క్ వేసి చేతులకి లాక్ వెళ్తాంటే వాడు కంప్లీట్ గా సాంబీగానే మారిపోయినట్టున్నాడు ఆ తర్వాత మనోడు ఇంటికి వచ్చేసి అట్లే పనుకునేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళక్క కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుంది గవర్నమెంట్ ఆ వైరస్ కి భయపడి జనాలందరినీ వాళ్ళ ఇంటి నుంచి బయటికి రప్పించి ఒక సేఫ్ అయిన జోన్ ఏర్పరిచి అక్కడ జనాలందరినీ స్టోర్ చేపిస్తానంట ఐ మీన్ భద్రపరుస్తానంట ఇది కూడా ఒక రకంగా మంచి ఐడియానే బట్ లాంగ్ టర్మ్ కి కాదనమాట బికాస్ ఏ ఒక్కరు అఫెక్ట్ అయినా కూడా మిగతా వాళ్ళందరూ అఫెక్ట్ అయిపోతారు కదా యాక్చువల్లీ బెల్జియం గవర్నమెంట్ కూడా ఇలానే ఒక సేఫ్ జోన్ ని ఏర్పరిచి అక్కడ జనాలందరినీ రప్పించుంటుంది బట్ ఒకే ఒకరు అఫెక్ట్ అవడం వల్ల మిగతా వాళ్ళందరూ అఫెక్ట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళందరూ జాంబీలుగా తిరుగుతున్నారు సో ఎవరైనా వచ్చి బయటికి రమ్మని చెప్పి పిలిస్తే దయచేసి బయటికి మాత్రం వెళ్ళొద్దు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు నేనే ఎవరో ఒకరిని పంపించి మా ప్లేస్ కి రప్పించుకుంటా అంటుంది ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ లోను సోషల్ మీడియా యాప్స్ లో అంతా ఆ వైరస్ గురించే మాట్లాడుతుంటారు అందులోను కొందరైతే ఆ వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయి జాంబీలుగా మారింటారు కదా వాళ్ళను రికార్డ్ చేసి సోషల్ మీడియాలోనే అప్లోడ్ చేస్తుంటారు అవి చూసేందుకే కొంచెం భయంకరంగా ఉంటుంది ఇంకా అట్లే స్క్రోల్ చేసుకుంటా వెళ్తాంటే వాడెవడో ఏకంగా ఒక కేజ్ ని బిల్డ్ చేసి దీని లోపల దాక్కుంటే ఏ జాంబీ మీ దగ్గరికి రాలేదు అని చెప్పి వాడో పక్క చెప్తాంటాడు ఇవన్నీ చూసిన మనోడు అసలు బయట ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి ఒక సూపర్ మార్కెట్ కు వచ్చింటే ముందైనా డబ్బులు ఇచ్చుకుని తీసుకెళ్లే వాళ్ళు బట్ ఇప్పుడు దొరికిన కాడికి దోచుకెళ్ళిపోతున్నారు సరే అని చెప్పి మనోడు లోపలికి వచ్చింటే అన్ని ర్యాక్స్ ఖాళీ అయిపోయింటుంది అప్పుడే కింద ఒక ఫ్రోజన్ పిజ్జా కనిపించేసరికి దాన్ని ఎత్తుకొని చూసంటే ఆయన కూడా వచ్చి సరక్కని లాకెళ్ళిపోతాడు దరిద్రం ఏంటంటే వాళ్ళు మరెవరో కాదన్నమాట మనోడు ఇంతసేపు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినప్పుడు ఒక ఓల్డ్ కపుల్ కి సలహా ఇచ్చింటాడు కదా వాళ్ళేనమాట అంతే మానవత్వం లేదు మనిషి తత్వం లేదు కేవలం స్వార్థం మాత్రమే గెలుస్తుంది అని చెప్పి మనోడు దొరికిన కాడికి తీసుకుని పరిగెత్తా వస్తాంటే అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ చేతి నిండా రక్తంతో పరిగెత్తా వచ్చి మనోని గుద్దేసి ఒక రూమ్ లోకి వెళ్లి వాయిన లాక్ చేసుకునేస్తాడు అప్పుడే అదేదో ఒక జాంబీ మనోడి కళ్ళ ముందరే ఒక పోలీస్ మీద దూకేసి వాయిన గొంతు కోరికి చంపేస్తాంటే దాన్ని చూసిన మనోడు పరిగెత్తా వెళ్లి ఒక రాడ్ తీసుకొచ్చి దాన్ని యూజ్ చేసి తరిమేద్దాం అనుకుంటాడు కానీ మనోడు అరవక ముందే దాన్ని చూసిన జాంబీ పరిగెత్తా వచ్చి మనోడిని కొరికే చంపేద్దాం అనుకుంటే టప్పును ఆయన గన్తోనే షూట్ చేసేసరికి అది అట్లే పడిపోతుంది ఇంతసేపు ఒక ఆఫీసర్ మనోడిని దొబ్బుకొని వెళ్లి రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకున్నాడు కదా వాయన ఇప్పుడు కంప్లీట్ గా జాంబీగా మారిపోయినట్టున్నాడు సో బయట వచ్చేందుకు ट्रई चेस्तांटाडु वेंटने मनोडु आ ఆఫీసర్ ని కాపాడదామని చెప్పి వాయిన్ దగ్గరికి వెళ్తాంటే దగ్గరికి రావద్దు వెళ్ళిపో అని చెప్పి వాయిన్ ఎక్కడంటే అక్కడ షూట్ చేసేసరికి మనోడు భయపడిపోయి పరిగెత్తేస్తాడో లేదో వెంటనే వాయినే షూట్ చేసుకునేస్తాడు। ఆ తర్వాత ఎక్కడో ఇంటికి వచ్చేస్తుంటే అప్పుడే న్యూస్ లో మన హీరో వాళ్ళక్క ఏ విషయాన్ని అయితే చెప్పింటుందో సేమ్ అదే విషయాన్నే చెప్తారు। ఆ కొత్త వేరియంట్ అనుకున్న దానికన్నా వేగంగా స్ప్రెడ్ అవుతుందంట, దానివల్ల మనుషులందరూ జాంబీలుగా మారిపోయి చనిపోతున్నారు కాబట్టి గవర్నమెంట్ దానికోసమనే ఒక ప్లేస్ ని ఏర్పాటు చేసి అక్కడికి ప్రజలందరినీ తరలిస్తున్న విషయం చెప్తాడు। సో దయచేసి మాకు కోఆపరేట్ చేసి మాతో రండి, ఎవరైతే మాకు కోఆపరేట్ చేయకుండా బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటాను అంటారో వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోబడును అని చెప్పి లైట్ గా వార్నింగ్ ఇచ్చినట్టే చెప్తాడు। అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్టాఫ్ ఎక్కువ మంది లేకపోవడం వల్ల సెల్ ఫోన్ టవర్స్ ని మెయింటైన్ చేయలేకపోతున్నారు కాబట్టి దానివల్ల అప్కమింగ్ డేస్ లో మనం నార్మల్ గా మొబైల్లో మాట్లాడుకునేటట్టు వీలు కాదు, కేవలం రేడియోలో మాత్రమే కమ్యూనికేట్ చేసేందుకు వీలవుతుంది అంటాడు। అయినా కూడా ఎందుకైనా మంచిది మనోడు జాగ్రత్తలో ఉండేందుకు ఇంట్లో ఉన్న కొన్ని మెటల్ ఫ్రేమ్స్ యూజ్ చేసి ఒక ఫెన్స్ లా క్రియేట్ చేసుకుని ఇంటి చుట్టూ ఉన్న గోడల పైన పెడతాడు। ఆల్సో ఎక్కడి నుంచో ఒక కెమెరాని సంపాదించి అది ఫ్రంట్ గేట్ మాత్రం కవర్ అయ్యేలా చూసుకుని ల్యాప్టాప్ లో ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పి మానిటర్ చేస్తా ఉంటాడు। ఇంకా ఖాళీ చేయాల్సిన సమయం కూడా రానే వచ్చింది కాబట్టి సోల్జర్స్ డ్రోన్స్ అన్నింటినీ పంపించి వాళ్ళు సేఫ్గా వెళ్తున్నారా లేదా, జనాలందరూ ఇంటి నుంచి బయటికి వచ్చినారా లేదా అని చెప్పి మొత్తం చెక్ చేస్తాంటే మనోడు ఇంట్లో నుంచి దాక్కుని చూసా ఉంటాడు। వాళ్ళక్కకు ఆ విషయాన్ని ఫోటో తీసి పంపిస్తే దయచేసి వాళ్ళతో వెళ్ళొద్దురా, కొన్ని రోజులు మాత్రం ఇంట్లో ఉంటారా, నేనే ఎవరినో ఒకరిని పంపిస్తా అని చెప్పి మళ్ళీ అదే విషయాన్ని చెప్తుంది। ఇంకా మనోడు సైలెంట్గా వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తాంటే అప్పుడే ఎవరో ఇద్దరు సోల్జర్స్ మనోడు ఇంటి దగ్గరికి వచ్చి హలో మీరు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి మాకు తెలుస్తుంది, గమ్మున బయటికి వచ్చేయండి, ఇది గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పి అరుస్తుంటారు। కానీ మనోడు మాత్రం అంత ఈజీగా బయటికి రాడనమాట, ఊపిరి కూడా పీల్చుకోకుండా సైలెంట్ గా ఉంటే వాళ్ళేమో డోర్ నే పగలు కొట్టుకుని వచ్చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటారు। ఇలా జరుగుతుంది అని చెప్పి మనోడికి కూడా ముందే తెలుసు అనమాట, అందుకే ఆ డోర్ కి బలంగానే బందోబస్తు చేసి వచ్చింటాడు। పాపం వాళ్ళు కూడా ట్రై చేశారు ఎంత ట్రై చేసినప్పటికీ ఓపెనే అవ్వదు। అదే టైంకి వాళ్ళ పై అధికారులు కూడా పిలిచేసరికి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు। ఇంకా అక్కడ సీన్ కట్ చేసి 2 వారాల తర్వాత చూసుకుంటే పర్లేదు మనోడు ఇంకా బతికే ఉన్నాడు, బట్ ఫుడ్ గుడ్డు తెచ్చుకున్న సప్లీస్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్ లో ఉంటుంది। అలాగే వాళ్ళు ఆల్రెడీ చెప్పినట్టుగానే సిగ్నల్ కూడా రాదు కాబట్టి ఎవరితోనో కమ్యూనికేట్ చేసేందుకు కూడా వీలవదు అనమాట। అయినా కూడా వాడు సేఫ్ గానే ఉన్నాడు, ఇంట్లో క్షేమంగానే ఉన్నాడు అని చెప్పి డైలీ రికార్డ్ చేసి వాళ్ళ అక్కకు పంపిస్తా అంటాడు, ఈవెన్ దో అది వెళ్ళదు అని తెలిసినా కూడా। ఇంకట్లే ఫ్రిడ్జ్ ని చూస్తే ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్ లో ఉంటుంది కాబట్టి వాడు బయటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ముందర చూస్తే ఒక స్విమ్ సూట్ కనిపించేసరికి దాన్ని వేసుకొని బయటికి వచ్చేస్తాడు। వాడి వల్ల అయినంత వరకు ఒక 5-6 ఇండ్లు వెతికి చూస్తాడు, బట్ ఒక్క ఇంట్లో కూడా ఒక బిస్కెట్ కూడా దొరకదు। అట్లే వెతుక్కుంటా ఒక ఇంట్లోకి వచ్చింటే ఒక వయసైన లేడీ వీల్ చైర్ లో కూర్చుంటుంది, పర్లేదు తనేం అఫెక్ట్ అవ్వలేదనమాట, నార్మల్ గా హెల్దీగానే ఉంది। చూడన్నా ఒకవేళ నువ్వు దొంగతనానికే వచ్చింటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా ఇంట్లోనే ఏం లేదు అని చెప్పేసరికి లేదులేవా నేనేం దొంగతనానికి రాలేదులే అని చెప్పి మనోడు బానే మాట్లాడిస్తాడు। అవును నువ్వెందుకు వాళ్ళతో వెళ్ళలేదు అని అడిగితే నా కొడుకు వాళ్ళ పిల్లల్ని సేఫ్ గా వదిలేసి వస్తాను అని చెప్పి వెళ్ళినోడు నాన్న, కానీ తిరిగే రాలేదు, సరే అని చెప్పి కాల్ చేద్దాం అనుకుంటే సిగ్నలే దొరకలేదు అంటుంది। పోనీ మిలిటరీ వాళ్ళతోనే వెళ్ళలేకపోయినావా అంటే వెళ్లేందుకు ట్రై చేసి బట్ ఈ వీల్ చైర్ లో ఆ బస్ దగ్గరికి వెళ్లే లోపే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు అని చెప్పి బాధగా చెప్తుంది। పోనీ వదులువా, అంత మంచికే, మా బావ కూడా మిలిటరీలోనే ఉన్నాడు, ఆయనే వాళ్ళతో పాటు వెళ్ళొద్దు అని చెప్పినాడు, అందుకే నేను ఇక్కడే ఉండిపోయినా అంటాడు। సరే నాన్న అడుగుతానని చెప్పి తప్పుకేమనుకోద్దు, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని చెప్పి కొంచెం మొహమాటంగా అడిగేసరికి క్షమించవా నా దగ్గర కూడా ఏం లేదు, అందుకే ఒక్కొక్కరి ఇంట్లో చోరబడి ఏమైనా దొరుకుద్దని చెప్పి వెతుకుతాన్నా, కానీ ఇప్పటి వరకు ఏం దొరకలేదు అని చెప్పేసరికి అలా అయితే నేను దానికి సహాయపడగలను అంటుంది। ఎలా అడిగితే అదేదో ఒక పాపులర్ మీమ్ ఉంటుంది కదా, బయట కంట్రీస్ లో అంతా సీసీటీవీ కెమెరాస్ అంటే సీసీటీవీ కెమెరాస్ మాత్రమే ఉంటుంది, బట్ అదే మన కంట్రీలో చూసుకుంటే సీసీటీవీ కెమెరాస్ కి బదులు వయసైన ఆంటీలు వయసైన అవ్వలు ఉంటారు కదా, ఆ కేటగిరీనే అనమాట మనవ్వ। ఒక ఇంటిని చూసి ఇంట్లో ఎవరున్నారు ఎంత మంది ఉన్నారు ఇంటికి పెద్ద ఎవరు అని చెప్పి జస్ట్ ఇంటిని చూసి వాళ్ళ ఇంటి పేరునే చెప్పేస్తుంది, అంత టాలెంట్ అవ్వా। చూడన్న ఆ ఇంట్లో వర్మ గారు ఉంటారు, ఈ ఇంట్లో శర్మ గారు ఉంటారు, దాని వెనక వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అని చెప్పి ఒక్కొక్కరి గురించిగా చెప్పుకుంటా వచ్చేసరికి మనోడు వాళ్ళ ఇళ్లలోకి చొరబడి వెతికి చూస్తే మోస్ట్లీ అంత బల్క్ గా ఏం దొరకదనమాట, జస్ట్ చిన్న చిన్న జ్యూస్ డబ్బాలు చిన్న చిన్న వస్తువులే దొరుకుతుందే తప్ప కూర్చొని తినేంతగా ఏం దొరకపోయేసరికి వాడు వెతుక్కుంటా వస్తాంటే ఎట్లో అవ్విచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఒక మోటార్ బైకే దొరుకుతుంది, దానివల్ల పని కాస్త ఈజీ అవుతుంది అనమాట। ఒక 10-15 ఇండ్లు వెతికిన తర్వాత పర్లేదు ఓ మా మాత్రం దొరుకుతుంది బట్ అది ఎక్కువ రోజులు కూడా రాదన్నమాట మాక్సిమం 2 రోజులు వస్తేనే ఎక్కువ దీనికి బదులు మనం జాంబీలుగా మారిపోతేనే మంచిగా తినొచ్చు కదా అని చెప్పి అవ్వ చెప్తే జాంబీలుగా మారిపోవచ్చు అనే పదం వినగానే వెంటనే మనోడికి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది స్టార్టింగ్ సీన్ లో మనోడి ఇంటికి వచ్చినప్పుడు వాడికి తెలిసినోడు ఒకడు జాంబీగా మారిపోయినాడు అని చెప్పి పోలీసులందరూ వాని లాకెళ్ళిపోంటారు కదా వాడి ఇంట్లో ఏమైనా ఉండొచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తాడు అలా వెతుకుతా ఉంటే ఎవరో వెనకాల ఉన్నట్టు కనిపించేసరికి టక్కన్ స్పియర్ గన్ తో షూట్ చేసాడో లేదో జస్ట్ మిస్ లేకుంటే వాడు సచ్చూరుకునింటాడు యాక్చువల్లీ మనోడు తెలియకనే షూట్ చేసింటాడు కాబట్టి సారీ బ్రో అని చెప్పొసంటే వాడు మనోని చూసి మనోడేదో పెద్ద సైకోలా ఉన్నాడు వదిలితే మనల్ని కూడా చంపేస్తాడేమో అని చెప్పి భయపడిపోయి సారీ నేను ఇంకోసారి ఈ పక్కే రాను అని చెప్పి తిరిగి చూడకుండా పరిగెత్తేస్తాడు సరే అని చెప్పి ఆ స్పియర్ ఎత్తుకుందామని చెప్పి ఆ డోర్ ని ఓపెన్ చేస్తే నెలకి సరిపోయే సరుకులు లోపల ఉండేసరికి ఏం చక్క దాన్ని ఇంటికి ఎత్తుకొచ్చేసి మంచిగా వండుకొని చాలా రోజుల తర్వాత కడుపు నిండగా తింటారు అట్లే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటాంటే అవును నాన్న ఈ మధ్య కొన్ని నెలలుగా నీ వైఫ్ ని ఇంటి చుట్టుపక్కల చూడట్లేదే కొంపదీసి మీ ఇద్దరికి డివోర్స్ అయిపోయిందని అడిగితే అంటే అవ్వ లాస్ట్ ఇయర్ జరిగిన యాక్సిడెంట్ లో నా వైఫ్ చనిపోయింది అని చెప్పేసరికి అయ్యో సారీ నాన్న అని చెప్పి అవే మనోని ఓదారుస్తుంది సరే నీ వైఫ్ ఫొటోస్ ఉందని అడిగితే మనోడు తన ఫొటోస్ ని చూపించేసరికి తను కూడా తన ఫొటోసే చూసా ఉంటుంది ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మనోడు ఒక వీడియోలో రికార్డ్ చేసి వాళ్ళ అక్కకు పంపించే ముందు లాస్ట్ గా అక్క సారీ కా మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చేందుకు జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే అయినప్పటికీ నేను ఎప్పుడో అప్పుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేవాడిని నిన్నెప్పుడు పట్టించుకోలేదు నన్ను క్షమించుగా అని చెప్పి వీడియో పంపిస్తాడు ఇంకట్లే మనోడు పనుకునేసింటే ఒక మిడ్ నైట్ ఆ టైంలో అవే మనోని వాకి టాకీలో నిద్ర లేపేసి రేడియోలో ఛానల్ 100 పెట్టు అని చెప్పేసరికి మనోడు దాన్ని పెట్టేసి వింటా ఉంటే ఒక పాట వస్తుంది ఆ తర్వాత ఒక లేడీ మాట్లాడుతుంది హలో హలో ఎవరైనా చుట్టుపక్కల సర్వైవర్స్ ఉన్నారా ఒకవేళ ఎవరైనా ఉంటే అరోసా ఎస్తోరికి వచ్చేయండి అని చెప్పి ఎగ్జాక్ట్ గా ఎక్కడ రావాలని చెప్పి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో సహా చెప్తుంది వచ్చిన వాళ్ళందరినీ కెనరీ ఐలాండ్స్ కి పిలిచికెళ్తానా మళ్ళీ చెప్తానా వచ్చిన వాళ్ళందరినీ కెనరీ ఐలాండ్స్ కి పిలిచికెళ్తానా అని చెప్పి కట్ అయిపోతుంది యాక్చువల్లీ కెనరీ ఐలాండ్స్ లోనే మన హీరో వాళ్ళ అక్క సేఫ్ గా ఉందన్నమాట ఏం వా ఎట్లో మన దగ్గర ఉన్న ఫుడ్ కూడా అయిపోతుంది కాబట్టి రేపే మనం ఇద్దరం బయలుదేరదామా అంటే ఎందుకు నాన్న ఊరికే నేను ఈ వీల్ చైర్ లో అంత దూరం రాలేను మధ్యలో నీకు వేరే బరువును అడిగితే వా అదంతా ఏం లేదులేవా నేను చూసుకుంటా కదా రేపు మనం ఇద్దరం బయలుదేరుతానా ఓకేనా అడిగేసరికి తను మరీ అంత సంతోషంగాను సరే అని చెప్పదు మరీ అంత బాధగాను సరే అని చెప్పదు సర్లే చూసుకుందాంలే అని చెప్పి అట్లే వెళ్ళిపోతుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మనోడు మొత్తం సర్దుకునేసి వాకిటాకీలో అవ్వ ఇంకో 2 నిమిషాల్లో నేను మీ ఇంటికి వచ్చేసాను ఆ తర్వాత మనమిద్దరం బయలుదేరబోతున్నాం అంటే ఆ పక్క నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు ఏమైంది అవ్వేమన్నా మర్చిపోయి నిద్ర వెళ్ళిపోయిందని చెప్పి నిదానంగా ఇంటికి వెళ్ళి చూస్తే ఇన్ని రోజులు నన్ను చూసుకున్నందుకు ధన్యవాదాలు నాన్న కానీ ఇక మీదట కూడా నేను నీకు భారంగా ఉండదలుచుకోవట్లేదు కనీసం నువ్వైనా వెళ్ళి మీ అక్కతో సంతోషంగా ఉండు అని చెప్పి ఒక నోట్లో రాసేసి అవ్వ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది మనోడే ఆ బాధలో నచ్చుకుంటా వస్తాంటే అప్పుడే సడన్ గా ఒక జాంబీ మనోడి మీదకే దూకేసి మనోనే కొరికేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే వెంటనే ఆ స్పియర్ గన్ ఎత్తుకుని షూట్ చేద్దాం అనుకుంటాడు బట్ దాన్ని పీక్కొని పారేస్తుంది ఇంకెట్లో దాన్ని దొబ్బేసి మొగానికి ఒక్కటిచ్చి పరిగెత్తా వెళ్ళి కార్ మీద ఎక్కేందుకు ట్రై చేస్తాంటే మనోడి కాలు పట్టి లాగేసి కిందకి దొబ్బేసి వాడి చేయి కొరిగేస్తుంది ఎట్లో ఆ స్విమ్ సూట్ ఉండడం వల్ల మనోడు బతికిపోయినాడనే చెప్పొచ్చు సో వెంటనే ఆ కార్ డోర్ తోనే ఒక్కటిచ్చి ఆ గ్లాస్ కి గుద్దేసేసరికి ఏదో ఒక గ్లాస్ కొంచెం బలంగా దిగినట్టుంది సో తన వల్ల వెంటనే వచ్చేందుకు కాలేదనమాట ఆ గ్యాప్ లో మనోడు ఆ స్పియర్ గన్ ఎత్తుకుని ఆ స్పియర్ ని లోడ్ చేస్తాంటే ఎట్లో తను దాన్ని విడిపించుకుని పరిగెత్తా వస్తుంది టక్కని మనోడు షూట్ చేసేసరికి తను అక్కడే చనిపోతుంది మామూలుగా జాంబీ మూవీస్ లో అంతా ఏదైనా ఒక జాంబీని చంపిన తర్వాత ఏదో ఒక అచీవ్మెంట్ అన్నట్టు ఒక మాస్ బీజం వేస్తారు కదా బట్ ఈ మూవీలో మాత్రం తన్ని చంపిన తర్వాత ఒక సాడ్ బీజం వేస్తారు మేబీ అలా జాంబీలుగా మారి చనిపోయిన వాళ్ళందరూ ముందు మనలాగే నార్మల్ మనుషుల్లాగే ఉండేవాళ్ళు కదా అని చెప్పి డైరెక్టర్ చెప్పొస్తున్నారేమో అనిపిస్తుంది ఇంకా వెయిట్ చేస్తే ఏమాత్రం ప్రయోజనం లేదు అని చెప్పి మనోడు వాడి బైక్ ని ఎత్తుకుని వాళ్ళు అదేదో ప్లేస్ చెప్పినారు కదా అరోసా ఎస్తోరి అనే ప్లేస్ కి అక్కడికి వెళ్దామని చెప్పి హైవేలో వెళ్తాంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మధ్యలో గేట్ వేసి అడ్డంగా మిలిటరీ వెహికల్స్ ఉంటుంది అదే కాకుండా ఆ ప్లేస్ చూసేందుకే కొంచెం చిందరవందరగా ఉండేసరికి మేబీ ఇలా వెళ్తే జాంబీస్ ఉంటుందేమో అని చెప్పి మనోడు రివర్స్ వచ్చేస్తాడు అందుకని చెప్పి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదనమాట రోడ్డు నుంచి వెళ్ళకపోతే అడవి నుంచి వెళ్దామని చెప్పి అడవి మార్గం నుంచి వెళ్తాంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది జాంబీల యొక్క పరుగుల పోటీ ఏ జాంబీ అయితే ఫస్ట్ మనోని పట్టుకుంటుందో అదే విన్నర్ దానికే డిన్నర్ సో అవన్నీ ఒక్కసారిగా మనోడి మీదకి వచ్చేసరికి మనోడు అటు ఇటు వెళ్ళి లాస్ట్ కి ఎట్లో తప్పించుకుంటాడు బట్ ఒక స్టేజ్ కి ఒక క్యాంపింగ్ ఏరియాకి వచ్చేస్తాడు దాన్ని దాటుకుని వెళ్ళాలంటే ఖచ్చితంగా స్ట్రైట్ గా వెళ్ళలేడు జిగ్జాగ్ గానే వెళ్ళాలా అలా వెళ్తే స్పీడ్ తగ్గిపోద్ది సరే ఏదోటి చూసుకుందామని చెప్పి వెళ్తాంటే ఇంతసేపు ఎక్కడ దాక్కున్నాయో తెలియదు కానీ ఒక్కసారిగా అవన్నీ వచ్చేస్తాయి దొరికిపోతాడేమో అనుకుంటే నాట్ బ్యాడ్ ఇంకా ఒక దాన్ని తన్నేసి మరీ అడవిలోకి సర్రని వెళ్ళిపోతాడు అవి ఏమో చాలా వెనకాలున్నాయి కాబట్టి తప్పించుకునేస్తాడేమో అనుకుంటే కానీ కాస్త దూరంలో ఆ జాంబీస్ అన్ని గుంపుగా సచ్చిపడి ఉండేసరికి టక్కన్ స్పీడ్ ని కంట్రోల్ చేయలేక కింద పడిపోతాడు. వెంటనే లేసి ఆ బైక్ ని స్టార్ట్ చేసేందుకు ట్రై చేస్తాడు. బట్ ఎంత స్టార్ట్ చేసినప్పటికీ అది స్టార్ట్ అవ్వకపోయేసరికి అట్లే వెనక చూసుకుంటే ఆ జాంబీస్ అన్ని ఒక్కసారిగా పరిగెత్తా వస్తుందో లేదో వెంటనే ఆ బైక్ ని పారేసి అడవిలోకి పరిగెత్తేస్తాడు. అవి కూడా పరిగెత్తా వస్తాయన్నమాట. బట్ మనోడు వెళ్లాల్సింది హార్బర్ కి కాబట్టి చాలా దగ్గరలోనే వచ్చేసి ఉంటాడు. ఇంకా పరిగెత్తా వెళ్ళి ఆ గేట్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయేసరికి అవి కూడా వెనకాల నుంచి వచ్చి ఆ డోర్ ని దమ్మా 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 అని చెప్పి తడతా ఉంటుంది. మరి అది స్టీల్ డోర్ కాదు కదా, జస్ట్ గ్లాస్ డోరే కాబట్టి ఆ గ్లాస్ ని పగల కొట్టుకుని అవన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి వెంటనే మనోడు వాడు తీస్తున్న స్టీల్ డోర్ ని ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడో లేదో అవన్నీ అక్కడే లాక్ అయిపోతాయి. యాక్చువల్లీ మనోడు హార్బర్ కి వచ్చిందే వాడి షిప్ ని ఎత్తుకుని ఆ అరౌసా ఇస్తూరి అనే ప్లేస్ కి వెళ్దామని. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ హార్బర్ లో వాడి షిప్పే కాదనమాట, ఏ ఒక్క షిప్ ఉండదు. అంటే మనోడి షిప్ ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయినారు అర్థం. అప్పుడే అక్కడ ఉన్న షాప్ లోకి వెళ్ళింటే అక్కడ కొన్ని స్పియర్స్ కనిపించేసరికి దాన్ని ఎత్తుకుని బయటికి వచ్చింటే అప్పుడే దూరంలో ఒక షిప్ కనిపిస్తుంది. అది మనోడి షిప్పా లేకుంటే ఇంకోలదా అని చెప్పి మనోడి కూడా తెలియదనమాట. సో ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ స్పియర్ గన్ ఎత్తుకుని ఈదుగుంటా షిప్ లోకి వెళ్ళి చూస్తే లక్కీగా ఏ జాంబీను ఉండదు. బట్ కొన్ని బ్లడ్ మార్క్స్ కనిపిస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే కీస్ కూడా ఉంటుంది. బట్ ఎంత ఆన్ చేసినా కూడా ఆన్ అవ్వదనమాట. మేబీ ఇంజిన్ దొబ్బిందేమో. అప్పుడే లోపల ఉన్న రూమ్ నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి మనోడు కూడా భయపడుకుంటా నిదానంగా లోపలికి వెళ్ళి చూస్తే అరే ఛా, చిన్న పాప కూడా జాంబీగా మారిపోయి ఉంటుంది గాయస్. ఇంకా షిప్ లో వెళ్ళలేము కాబట్టి ఒక చిన్న మోటార్ బోట్ ఎత్తుకుని ఎక్కడికో వెళ్తాంటాడు. యాక్చువల్లీ ఆ అరోసా ఎస్తూరి అని చెప్పి అదేదో ప్లేస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళినాడా వెళ్ళలేదని చెప్పి మూవీలో అయితే చూపించలేదు. బట్ ఆ ప్లేస్ మొత్తం జాంబీస్ నిండిపోయింది అని చెప్పి మనోడికి అయితే తెలిసిపోయింటుంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడంటే వాళ్ళ అక్క ఒక ఐలాండ్ లో ఉంది కదా, కెనరీ ఐలాండ్ అని చెప్పి అక్కడికి వెళ్తాంటాడు ఈ బోట్ లో. అలా వెళ్తాంటే నైట్ అయిపోతుంది. బట్ ఒక స్టేజ్ కి ఆ మోటార్ కూడా ఆగిపోయేసరికి ఏమైందా అని చెప్పి ఆ మోటార్ ని చూసంటే అప్పుడే కింద నుంచి ఒక శవం తేలుగుంటా పైకి వస్తుంది. మేబీ దాని వల్ల కూడా మోటార్ డ్యామేజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉందన్నమాట. అప్పుడే దూరంలో ఒక షిప్ కనిపించేసరికి హెల్ప్ 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 అని చెప్పి గట్టిగా అరుస్తుంటే లక్కీగా మనోని వాళ్ళు చూసి దగ్గరికి వస్తారు. బట్ వాళ్ళు మాట్లాడే భాష మనోడికి ఏమాత్రం అర్థం కాదనమాట. బికాస్ అది రష్యన్. అదే కాకుండా వాళ్ళు మనోడి దగ్గర ఏ గన్ను ఏ వెపను లేదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనోని షిప్ లోకే ఎక్కించుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక పెద్ద షిప్ లోకి వెళ్ళిన తర్వాత మనోడికి కడుపు నిండుగా తిండి పెడతారు. మనోడు దాన్ని తింటా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ముగ్గురు వస్తారు. ముగ్గురు రష్యన్సే. బట్ మిడిల్ లో ఉన్నాడు కదా వాడే వాళ్ళందరికీ బాస్ అనమాట. కానీ ముందరికి వచ్చి మాట్లాడుతున్నాడు కదా వాడి పేరేమో విక్టర్. వాడికే ఇంగ్లీష్ బాగొచ్చు. సరే చెప్పు బ్రో, నువ్వు ఎక్కడి నుంచి వస్తానవు, ఇక్కడేం చేస్తాను అని అడిగితే యాక్చువల్లీ మా ఇల్లు హార్బర్ కి దగ్గరలో ఉంది. బట్ అరోసా ఎస్తోరి అనే ప్లేస్ కి వెళ్తే కెనరీ ఐలాండ్స్ కి వెళ్ళొచ్చు అని చెప్పి రేడియోలో చెప్పినారు. అందుకే నేను వెళ్ళినా. బట్ ఆ ప్లేస్ మొత్తం కంప్లీట్ గా జాంబీస్ తోనే నిండిపోయింది కాబట్టి ఏం చేసేదో కూడా అర్థం కాక నే బోట్ లో వెళ్తాంటే మీరు కనిపించినారు. సరే మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే దానికి వాడు జవాబు ఇవ్వడు. కానీ వీళ్ళు స్పెయిన్ లోపల వచ్చేందుకు ట్రై చేసినారంట. కానీ స్టార్టింగ్ సీన్ లోనే చెప్పినారు కదా నేషనల్ బార్డర్స్ అన్ని క్లోజ్ చేస్తానమని. అలాంటప్పుడు వీళ్ళని కూడా లోపల రానివ్వకపోయేసరికి ఏం చేసేదో కూడా దిక్కుతోచగా ఇక్కడిక్కడే తిరుగుతుంటారు. అప్పుడే బాస్ గాడి ఏదో అడిగేసరికి బ్రో నువ్వు ఏం చేసావో మా బాస్ అడుగుతాడు అని చెప్పేసరికి యాక్చువల్లీ నేను ఒక లాయర్, ఆల్సో నేను ఒక చిన్న సోలార్ ప్యానెల్ కంపెనీకి ఓనర్ అని చెప్పేసరికి వాడు ఏదో చెప్తాడు. ఆయన దాన్ని వినేసి నవ్వుకుంటా వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ వాడు లాయర్ అని చెప్పింటాడు అనమాట. మనోడు ఒక ఇంజనీర్ అని చెప్పి మార్చి చెప్పిన దాని వల్లే ఆయన గమ్మున వెళ్ళిపోయింటాడు. యాక్చువల్లీ వీణ హెలికాప్టర్లో ఫైర్ ఫైటింగ్ పైలట్గా ఉక్రెయిన్లో పనిచేసినాడంట. ఇప్పుడే రీసెంట్గా వచ్చినాను అని చెప్పేసరికి అలా అయితే మీ ఇంగ్లీష్ అంత బాగుందే ఎలా అని అడిగితే బికాస్ మా అమ్మ ఒక అమెరికన్ కాబట్టి అలానే నేర్చుకుంటే అంటాడు. ఇంకా మనోడికి ఒక రూమ్ని చూపించి ప్రస్తుతానికి దీంట్లో సెటిల్ అవ్వు, కానీ కొంచెం ఎర్లీగా పనుకో. బికాస్ రేపు మార్నింగే నువ్వు ఉన్న ప్రదేశానికి మా అందరిని పిలిచికెళ్ళాలా, ఎందుకంటే మాకు కొన్ని సామాన్లు కావాలని చెప్పేసరికి ఖచ్చితంగా పిలిచికెళ్తా అంటాడు. ఓకే విక్టర్, ఒక చిన్న డౌట్, నేను మీకు కనిపించేదానికి ముందు ఇంకెవరైనా సర్వైవర్స్ మీ కంట పడ్డారా అడిగితే లేదుప్పా నువ్వే ఫస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా మనోడు పనుకుంటే ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఏదో సౌండ్ వినిపించేసరికి నిదానంగా వచ్చి చూస్తే ఒక ఫ్యామిలీ హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని చెప్పి గట్టిగా అరుస్తుంటారు. ఇంకా వెంటనే అక్కడ సీన్ కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఏం పా హీరో నిద్ర బాగా పట్టిందని అడిగితే ఆ నిద్ర అంతా బానే పట్టింది విక్టర్. అవును లాస్ట్ నైట్ కొందరు సర్వైవర్స్ వచ్చినారు కదా వాళ్ళు ఎక్కడని అడిగితే లాస్ట్ నైట్ ఎవరు రాలేదప్పా అంటే అయ్యో విక్టర్ నేను చూసినాను, నలుగురు వచ్చినారు ఒక ఫ్యామిలీగా వచ్చినారంటే. చెప్తానా కదా ఎవరు రాలేదు पद कैप्टन पीलुस्तुन्नाडु टापिक ने डाइवर्ट चेसी लाक्केल्लिपोताडु। आ बास गाडेमो मन हीरो वच्चिन प्लेस लो एन्नी बिल्डिंग्स उन्नायी एन्नी पवर प्लांट्स उन्नायी अभी एक्कडेक्कड उन्नायी अनि चेप्पि एदेदो अडुगुतंटाडु। मनोडु अवन्नी चेप्पेसी अट्ले बयटिकि वच्चिंटे चिन्न चिन्न ड्रम्स लो नुंची पेद्द पेद्द गन्लन्नी तीसंटारु। अट्ले पक्कन चूसुकुंटे ओक बोट लो नुंची कोन्नि वस्तुलन्नी बयटिकि तीसंटारु। एक्चुअली ई बोट लोने कदा आ फैमिली हेल्प हेल्प अनि चेप्पि अर्चिंटुंदी కానీ విక్టర్ నడితే మాత్రం ఏ ఫ్యామిలీ రాలేదు అంటాడు। బట్ వాళ్ళు వచ్చిన బోట్ మాత్రం ఉంది అంటే ఏదో తప్పు జరుగుతానని అర్థం చేసుకున్నవాడు మళ్ళీ విక్టర్ దగ్గరికి వెళ్లి విక్టర్ మర్యాదగా నిజం చెప్పు, లాస్ట్ నైట్ వచ్చిన ఫ్యామిలీని మీరు బందీలుగా బంధించేస్తున్నారు కదా ఎందుకు నడితే, చూడరా నీతో ఏదో పని ఉంది అని చెప్పి ఆ బాస్ గాడు మాతో వదిలినాడు, అదే నీతో ఏ పని లేకపోతే నిన్ని కూడా బందీలతోనే బంధించేవాడురా, సో ఉన్న ఛాన్స్ ని యూస్ చేసుకోరా, బతుక్కోరా, ఊరికే గెలుక్కోవద్దురా అంటే ఓకే విక్టర్ నీ కోసం నా దగ్గర ఒక డీల్ ఉంది, మా ఇంటి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది దాని లోపల ఒక హెలికాప్టర్ ఉంది, ఎలాగో నువ్వు ఒక పైలటే కదా సో ఆ హెలికాప్టర్ ఎత్తుకుంటే మనమిద్దరం ఆ కెనరీ ఐలాండ్ కి వెళ్ళిపోవచ్చు, బికాస్ ఇప్పుడున్న పరిస్థితిలో ఆ ఒక్క ప్లేసే సేఫ్ అయిన ప్లేస్, ఏంటి వెళ్దామని అడిగితే చూడరా నువ్వు హీరో అనుకుంటానో కానీ ఆ బాస్ గాడు ఉన్నాడు కదా వాడు విలన్ కాదు సైకో గాడు, ప్రాణాలతో ఉండాలంటే నోరు మూసుకొని ఉంటారా అని చెప్పి వెళ్ళిపోతాడు। మనోడికి అర్థమైపోయి మనతో పని అయిపోతే వీళ్ళే మనల్ని వేసేస్తారు అని సో వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకునేద్దామని చెప్పి మొత్తం రెడీ అయిపోయి వెళ్తా అంటే అప్పుడే ఆ ఫ్యామిలీ గుర్తొచ్చేసరికి వాళ్ళ కోసం కిందకి వెళ్తాడు। నిదాన వెళ్ళి చూసే ఇద్దరిని కట్టేస్తుంటారు, దాంట్లో ఒకటి కట్లు విప్పేసరికి తమ్ముడు తమ్ముడు నా భార్య నా కూతురు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా తెలుసా అని చెప్పి ఆత్రాత్రంగా అడిగేసరికి భయ్యా నాకు కూడా తెలియదు ఉండు భయ్యా కాసేపు ఉండు వాడి కట్లు కూడా విప్పుతా దాని తర్వాత ఇద్దరు కలిసి వెతుకుదామని చెప్పి వాడి కట్లు విప్పుతుంటాడు। బట్ అంతసేపు కూడా వెయిట్ చేయని ఆయన వాడి భార్య వాడి కూతురు పేర్లు అర్చుకుంటా పరిగెత్తేసరికి అదే టైంకి అక్కడ వచ్చిన ఒక రష్యన్ గాడు వాడిని షూట్ చేసే చంపేస్తాడు। ఇంకా మనోడిని కూడా చంపేద్దామని చెప్పి దగ్గరికి వస్తా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి విక్టర్ కూడా వస్తాడు। నేను చెప్పినా కదరా ఈ రష్యన్ గాలతో పెట్టుకోద్దని నీకెందుకు ఈ పంచాయతీలు అని చెప్పి బ్రో వాడు మనోడే అని చెప్పి రష్యన్ లో చెప్పేందుకు ట్రై చేస్తాంటే వాడు మాత్రం విననంటున్నాడు మనోని చంపేందుకే ట్రై చేస్తాంటాడు। ఇంకా దాని వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవలా అయ్యేసరికి మన విక్టర్ వాడిని ఈజీగానే పడగొట్టేస్తాడు। సరే నువ్వు చెప్పినట్టుగానే హెలికాప్టర్ ఎత్తుకుని ఐలాండ్ కి వెళ్దాం రా అని చెప్పి వాడు మనోడితో వచ్చేందుకు రెడీ అయిపోయేసరికి ఇంకా నిదానంగా వెళ్ళి ఒక బోట్ ఎత్తుకుని వెళ్ళిపోదాం అనుకుంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఫైరింగ్ జరిగింటుంది కదా ఆ సౌండ్ వినేసి మిగతా రష్యన్స్ వచ్చి మనోళ్ళని షూట్ చేస్తాంటే వెంటనే మనోడు కూడా స్పీడ్ గా వెళ్తాడు। బట్ వెనకాల డిఫెన్స్ చేస్తున్న విక్టర్ కి షోల్డర్ లోనే బుల్లెట్ దిగేస్తుంది। అప్పటికే మనోళ్ళు చాలా దూరం వచ్చేస్తుంటారు కాబట్టి వాళ్ళు పోనీలు అని చెప్పి వదిలేస్తారు। ఇంకా మనోడు కూడా డ్రైవ్ చేసుకుంటా ఒడ్డుకే వచ్చేస్తాడు। ఇంకా ఇక్కడ నుంచి మనోడు ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ కి వెళ్ళాలన్నమాట, బికాస్ అక్కడే ఆ హెలికాప్టర్ ఉంది అలాగే మనోడికి కూడా ట్రీట్మెంట్ దొరుకుతుంది। సో ఏదైనా ఒక కార్ ఎత్తుకుని వెళ్దాం అనుకుంటే ఏ కారు పనిచేయట్లేదన్నమాట, బట్ ఒకే ఒక కార్ మాత్రం మంచి కండిషన్ లో ఉంటుంది, బట్ లోపల ఒక జాంబీ ఉండేసరికి దాన్ని చంపేసి కార్ ఎత్తుకునేస్తారు। థ్యాంక్స్ విక్టర్ నన్ను కాపాడినందుకు అడిగితే యాక్చువల్లీ నేనేరా నీకు థ్యాంక్స్ చెప్పాలా వాళ్ళ నుంచి కాపాడినందుకు అంటాడు, బికాస్ వాడి బాస్ ఉన్నాడు కదా వాడు సైకోగాడు అనమాట। ఈ పాండమిక్ లో ఒక్కొక్కరు బతుకుతారో లేదో కూడా తెలియక చేతిలో ప్రాణాలు పెట్టుకుని పరిగెత్తంటే ఇదేరా మనకు కరెక్ట్ టైం అని చెప్పి ఏలేందుకు దిగింటాడు ఈ బాస్ గాడు। వెంటనే ఒక సేఫ్ అయిన ఐలాండ్ ని కొనేసి ఎవరైతే వాడికి సేవలు చేస్తారు ఎవరైతే వాడి కింద పనిచేసేందుకు ఒప్పుకుంటారు వాళ్ళను మాత్రమే ఐలాండ్ కి పంపించి వాళ్ళ మధ్య వీడు ఒక రాజులా బతుకుదామనేదే వాడి ఆశ। ఇంకా మనోడు ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసి ఓసారి హెలికాప్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ కి వెళ్తే అక్కడ హెలికాప్టర్ లేదు, ఎక్కడెళ్ళింది చూసంటే టక్కున ఒక జాంబీ మనోడి కార్ మీద పడిపోయేసరికి మనోడు కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళి దూరంలో దొబ్బేసి ఒక గన్ ఎత్తుకొని వచ్చి షూట్ చేసి చంపేస్తాడు। ఆ సౌండ్ వినేసి మరో 2-3 జాంబీలు వచ్చేసరికి వాటిని కూడా షూట్ చేసి చంపేస్తాడు। బట్ ఇంకొక జాంబీ వచ్చినా కూడా షూట్ చేసేందుకు ఏ మాత్రం బుల్లెట్స్ లేవు, సో ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదామని చెప్పి మన విక్టర్ ని నిదానంగా తీసుకుని హాస్పిటల్ లోపలికి వెళ్తే ఆ హాస్పిటల్ లోపలంతా రక్తంగానే ఉంటుంది। ఎట్లో మనోని మోసుకొచ్చి ఒక బెడ్ లో పనుకోబెట్టేసి లోపలున్న బుల్లెట్ ని తీద్దాం అనుకుంటే కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏది లేదనమాట, కనీసం మత్తు మందైనా దొరుకుద్దేమో అని చెప్పి చుట్టూ వెతుకుతాంటే అప్పుడే పైన ఎయిర్ వెంట్ లో నుంచి ఎవరో కొందరు చిన్న పిల్లలు మాట్లాడుకుంటున్నట్టు వాయిస్ వినిపిస్తుంది, హలో ఎవరైనా ఉన్నారా ఉంటే రెస్పాండ్ అవ్వండి అని చెప్పి సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసి అరుచుకుంటా వస్తాంటే మళ్ళీ అక్కడున్న గోడల్లో నుంచే వాళ్ళ వాయిసెస్ వినిపిస్తుంది। బట్ ఈసారి మనోడి వాయిస్ వాళ్ళకి వినిపించేసరికి అప్పుడే కింద నుంచి ఒక లేడీ మాట్లాడుతుంది, ఎవరు మీరు ఎక్కడున్నారు అడిగితే పైన ఆపరేటింగ్ రూమ్ లో చెప్పేసరికి ఓకే కిందకి రండి అని చెప్పొస్తంటే అదే టైం కి వెనకాల నుంచి ఒక జాంబీ వచ్చి అటాక్ చేస్తుంది। వెంటనే దాన్ని దొబ్బేసి పరిగెత్తా వెళ్లి హెడ్ షాట్ అయ్యేసరికి అది అక్కడే చనిపోతుంది। కానీ అదే టైం కి ఆ హాస్పిటల్లో ఉన్న జాంబీస్ అన్ని ఒక్కసారిగా వచ్చేసరికి మనోడు కూడా పరిగెత్తా వెళ్లి ఆ డోర్ ని లాక్ చేసి కింద వచ్చి విక్టర్ ని చూసే విక్టర్ కనిపించట్లేదు, ఎక్కడ వెళ్ళిపోయినారా అని చెప్పి చుట్టూ చూసంటే ఆ జాంబీస్ వేరే వచ్చేసేలా ఉన్నాయి। అదే టైం కి ఒక అమ్మాయి త్వరగా రండి అని చెప్పేసరికి మనోడు కూడా పరిగెత్తా వెళ్తాడో లేదో ఆ డోర్ ని కూడా క్లోజ్ చేస్తుంది, అక్కడే మన విక్టర్ కూడా ఉంటాడనమాట। వెంటనే వాడిని స్ట్రెచర్ లోకి వేసుకుని తోసుకెళ్తాంటే అప్పుడే ఆ ప్లేస్ కు ఒక డాక్టర్ అలాగే ముగ్గురు చిన్న పిల్లలు వస్తారు. మేడం నేను చెక్ చేసిన మేడం ఇతను ఇన్ఫెక్ట్ కాలేదు బట్ ఏదో గన్ షాట్ తగిలినట్టుంది సో మనమే కాపాడాలని చెప్పేసరికి శరీరా అని చెప్పి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత మనోడు ఆ పిల్లిని పిల్లలకు చూపిస్తాంటే కాసేపు తర్వాత ఆ అమ్మాయి వచ్చి బుల్లెట్ అయితే తీసేసినాం బట్ లైట్ గా ఫీవర్ ఉన్నట్టుంది అందుకే ఆయన ప్రస్తుతానికి అన్కాన్షియస్ లో ఉన్నాడు అంటుంది. మనోడు థ్యాంక్స్ చెప్పేసి యాక్చువల్లీ మేము ఇక్కడున్న ఒక హెలికాప్టర్ కోసం వచ్చినాము బట్ మేము వచ్చే లోపల ఎవడో ఎత్తుకెళ్ళిపోయినాడు అని చెప్తాంటే అలా అయితే నాతో రండి అని చెప్పి టాప్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత కింద చూస్తే కింద ఇంకో హెలికాప్టర్ ఉంటుంది. బట్ చూస్తేనే అర్థమైపోతుంది అడుగడుక్కి ఓ జాంబీ ఉంది కాబట్టి ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్లే లోపే వాటి జాతిలో కలిసిపోతాం. పోనీ ఇంకేదైనా దారి ఉందని అడిగితే ఈ హాస్పిటల్లో ఒక టనల్ ఉందంట దాన్ని యూజ్ చేసి వెళ్తే జస్ట్ ఆ ఫెన్సింగ్ బయట దాకా వెళ్ళగలమే తప్ప లోపలికి కూడా వెళ్ళలేము. ఇందులోనూ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆ టనల్లో కొన్ని రోజులకు ముందే ఏదో ఎక్స్ప్లోజన్ జరిగినట్టు ఒక సౌండ్ వినిపించిందంట సో మేబీ కింద కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉండొచ్చు. అలాంటప్పుడు కనుక మనం ఆ టనల్లో వెళ్తే మేబీ ఊపిరాడకుండా చనిపోయేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఆ తర్వాత పిల్లలందరినీ పనుకోపెట్టేసి వచ్చి నిజంగానే నీ ఫ్రెండ్ హెలికాప్టర్ ని నడపగలడా బికాస్ మేము కూడా ఆల్మోస్ట్ ఫుడ్ అయిపోయే స్టేజ్ లోనే ఉన్నామంటే వాడు కనుక రికవర్ అయితే ఖచ్చితంగా మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. సరే వాళ్ళ పేరెంట్స్ కి ఏమైంది అడిగితే వాళ్ళు కూడా ఇదే హాస్పిటల్లోనే పనిచేసే వాళ్ళు బట్ కొందరైతే జాంబీలుగా మారిపోయింటే మరి కొందరేమో జాంబీలుగా మారిపోయి చనిపోయినారు కాబట్టి మేమే వాళ్ళను చూసుకుంటాము అని చెప్పేసరికి యాక్చువల్లీ నా వైఫ్ కూడా ఇదే హాస్పిటల్లోనే 1 year బ్యాక్ చనిపోయింది అంటాడు. ఆ తర్వాత ఆ హాస్పిటల్ అంతా నచ్చుకుంటా వెళ్తాంటే లాస్ట్ ఇయర్ వాడి వైఫ్ కోసం వచ్చిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తొచ్చేసరికి వాడి వైఫ్ ని అడ్మిట్ చేసిన రూమ్ లోకి వచ్చి గమ్మున కూర్చునేస్తాడు. సారీ జూలియా నిన్ను కాపాడుకోలేకపోతే చెప్పి ఏడుసా తన బ్రేస్లెట్ ని ఆ బెడ్డికే కట్టేసి వచ్చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టాప్ ఫ్లోర్ కి వచ్చి ఆ హెలికాప్టర్ నే చూసాంటే అప్పుడే టకటకా అని చెప్పి ఒక 10-15 నోటిఫికేషన్స్ మొబైల్ కి ఒక్కసారిగా వచ్చేసరికి ఏందరని చెప్పి ఎత్తి చూస్తే ఇక్కడ సిగ్నల్ దొరికేటట్టుంది అందుకే వాళ్ళ అక్క పంపించిన అన్ని మెసేజెస్ వచ్చింటుంది. మనోడు తన్ని మిస్ అయిన దానికన్నా తనే మనోడిని ఎక్కువ మిస్ అయింటుంది అనమాట. సో డైలీ ఒక్కో వీడియో పంపించింటే ఆ వీడియోస్ అన్నిటిని చూస్తూ ఏడుసా నవ్వుతా ఫీల్ అయిపోయి వాడు కూడా వీడియో రికార్డ్ చేశాడు. అక్క నా గురించి నువ్వేం బాధపడద్దు నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి నేనే నీ దగ్గరికి వచ్చేసాను అని చెప్తాంటే అదే టైంకి ఎవరో షూట్ చేస్తున్నట్టు సౌండ్ వినిపించేసరికి పరిగెత్తా వెళ్తాడు. చూసే ఆ రష్యన్స్ అనమాట సప్లీస్ కోసం ఈ ఊరంతా గాలించి లాస్ట్ కి హాస్పిటల్ దగ్గరికే వచ్చేసినట్టున్నారు. వెంటనే మనోడు పరిగెత్తా వచ్చి ఇప్పుడు కనుక మనం ఆ హెలికాప్టర్ ని ఎత్తుకొని వెళ్ళకపోతే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు సో అందరూ టనల్ వైపు వెళ్ళండి అని చెప్పేసరికి వాళ్ళందరూ వెళ్తారు ఇంక్లూడింగ్ విక్టర్. ఆల్రెడీ ఆ టనల్లో ఒక ఎక్స్ప్లోజన్ జరిగి పాయిజనస్ గ్యాస్ ఉంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింటుంది కదా సో ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక కర్చీఫ్ తో ముక్కుని మూసుకొని నిదానంగా వెళ్తాంటారు. ఎట్లో సగం దూరం వచ్చేసింటారు ఇంకా సగం దూరం వెళ్దాం అనుకుంటే మధ్యలో ఒక డోర్ లాక్ అయిపోయేసరికి ఆ డోర్ ని పగలగొట్టి ఓపెన్ చేస్తారో లేదు వెంటనే ఒక జాంబీ వచ్చి డాక్టర్ అమ్మ మీదే దూకేస్తుంది. వెంటనే మనోడు దాన్ని ఆపేందుకు ట్రై చేస్తాంటే నర్స్ అక్క గొడ్డలతో ఒక్కడిచ్చేసరికి అక్కడే పడిపోతుంది. బట్ జరిగిన లాస్ జరిగిందే అనమాట. తను ఇన్ఫెక్ట్ అయిపోయింది కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి ఆ డోర్ దాటుకుని వెళ్ళిపోతేనే చాలా అనమాట బయటికే వెళ్ళిపోవచ్చు బట్ ఇక్కడే సైలెంట్ గా వెళ్ళాలా బికాస్ పక్కనంతా జాంబీసే ఉన్నాయి. సో మనోడు ఎందుకైనా మంచిది అని చెప్పి స్పేర్ గన్ ఎత్తుకుని రెడీగా ఉంటే హీరోయిన్ ఏమో ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్కనిగా రప్పించుకుంటా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఒక చిన్న పాప అలాగే విక్టర్ వెళ్తే వెళ్ళిపోవచ్చు అనమాట. అలానే ఆ పాప వెళ్దామని చెప్పి వెళ్లేదానికి ముందు పక్కన చూస్తే ఆ జాంబీస్ లో వాళ్ళ అమ్మ కనిపించేసరికి అమ్మ నరుస్తుందో లేదో వెంటనే విక్టర్ నోరు మూయేస్తాడు. చిటి తల్లి తను అమ్మ కాదమని చెప్పి హస్కీ వాయిస్ లో చెప్తాంటే ఆ గ్యాప్ లో విక్టర్ వెళ్ళిపోతాడు. ఇంకా మనోడు తన్ని పిలుచుకొని నిదానంగా వెళ్తాంటే ఎక్కడి నుంచి ఒక జాంబీ చూసామో తెలియదు కానీ ఒక్కసారిగా పగల కొట్టుకుని వచ్చేస్తుంది. ఇంకా స్ట్రైట్ గా వెళ్ళలేం కాబట్టి పరిగెత్త వెళ్ళి ఒక బీరువాలో దాక్కుంటాడో లేదో తను కూడా డోర్ క్లోజ్ చేసుకునేస్తుంది. వచ్చిన జాంబీస్ అన్ని ఆ బీరువా మీదే పడిపోతుంది. మనోడు అయినంత వరకు ఆ పాపను కాపాడేందుకే ట్రై చేస్తాంటాడు. అదే టైంకి ఆ ప్లేస్ కు వచ్చిన రష్యన్స్ ఆ ప్లేస్ లో ఉన్న జాంబీస్ అన్నిటిని షూట్ చేసి చంపేస్తారు. మనోళ్ళని అటాక్ చేసిన జాంబీస్ ని కూడా. బట్ మనోళ్ళు లోపల ఉన్న విషయం వాళ్ళకు తెలియక వెళ్ళిపోయేసరికి మనోళ్ళు ఇద్దరు సేఫ్ గా వచ్చేస్తారు. ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ నుంచి ఆ హెలికాప్టర్ ఉన్న ప్లేస్ కి వెళ్ళాలా బట్ మధ్యలో ఉన్న జాంబీస్ అన్నిటిని దాటుకునే వెళ్ళాలి కదా. సో ఎలా వెళ్ళేది అని చెప్పి ఆలోచిస్తాంటే అప్పుడే ఆ రూమ్ లో కొన్ని పెద్ద పెద్ద ట్రాలీస్ ఉండేసరికి వాటన్నిటిని వాళ్ళ చుట్టూ పెట్టుకునేసి మధ్యలో వాళ్ళు వండుకొని నిదానంగా దాన్ని పుష్ చేసుకుంటా వెళ్తుంటారు. బట్ వాటి కంట పడకుండా వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు అని చెప్పి మనకు కూడా తెలిసిందే. సో ఒక చిన్న సౌండ్ వస్తుందో లేదో వెంటనే అక్కడున్న జాంబీస్ అన్ని ఒక్కసారిగా మనోళ్ళ మీదకే వచ్చేస్తాయి. కానీ మనోళ్ళ దగ్గర పెద్ద పెద్ద మిషన్ గన్లు పెద్ద పెద్ద గన్లు లాంటివి ఏం లేదు కదా. ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని ఉన్న గొడ్డల్ని యూజ్ చేసి వాటితో డిఫెండ్ చేస్తూ లాస్ట్ గా ఫెన్సింగ్ దగ్గరికి వచ్చేసి ఆ గేట్ ని ఓపెన్ చేసుకుని మనోళ్ళందరూ వచ్చేసారు. బట్ ఆ హెలికాప్టర్ స్టార్ట్ అయ్యేందుకు కనీసం కాస్త టైం అయినా పడుతుంది కదా. సో ఆ గ్యాప్ లో జాంబీస్ లోపల రాకుండా ఉండేందుకు గేట్ అంతా లాక్ చేసే మనోళ్ళు లోపలికి వస్తారు. విక్టర్ కూడా ఏదేదో చేసి దాన్ని ఆన్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఏదో ఒక ప్లగ్ ఊడిపోయి ఉండడం వల్ల అది ఆన్ అవ్వకపోయేసరికి ఆ గ్యాప్ లో ఒక్కొక్క జాంబీగా గేట్ ఎక్కి దూకొచ్చేస్తంటే మనోడే రంగంలోకి దిగి ఒక్కొక్క దాన్ని కొట్టి చంపుతాంటాడు. ఎట్లో విక్టర్ ఆ ప్లగ్ ని కనిపెట్టేసి దాన్ని కనెక్ట్ చేస్తాడో లేదో వెంటనే హెలికాప్టర్ కూడా ఆన్ అయిపోతుంది. బట్ అదే టైంకి మనోళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ రష్యన్స్ అందరూ ఆ ప్లేస్కి వచ్చేసి అడ్డం వచ్చిన జాంబీస్ అన్నిటిని షూట్ చేసి ఫెన్సింగ్ లోపలికే వచ్చేసారు. విక్టర్ దిగరా దిగురా అని చెప్పి వాడు పాత విలన్లా అరుస్తాంటే కరెక్ట్ టైంకి మనోడు మిగిలిన జాంబీస్ అన్నిటిని ఒక్కసారిగా వదిలేసరికి అవన్నీ వాళ్ళ మీదే దూకేస్తాయి. వెంటనే విక్టర్ కూడా చాపర్ని గాల్లో లేపేసి కింద తాడు వదిలేసరికి మనోడు అడ్డం వచ్చిన జాంబీస్ అన్నిటిని లేపేసి ఆ తాడెక్కే పైకి వచ్చేస్తాడు. అమ్మయ్య కష్టపడిన దానికి ఫలితం దొరికిందని చెప్పి ఆ హెలికాప్టర్ ఎత్తుకొని ఆ ఐలాండ్కి వెళ్తా అంటే పిల్లలందరూ అలసిపోయినారు కాబట్టి వాళ్ళు అట్లే పనుకునేసింటారు. అప్పుడే చాలా రోజుల తర్వాత వాళ్ళ అక్క నుంచి ఫస్ట్ టైం కాల్ వచ్చేసరికి మనోడు సంతోషంగా లిఫ్ట్ చేసి ఆ కానే సేఫ్ గానే ఉన్నాను, నువ్వేం బాధపడద్దు, ఇంకొన్ని గంటల్లో నేను ఈ దగ్గరికి వచ్చేసాను అని చెప్తాంటే వాళ్ళ అక్క నుంచి వచ్చే మొదటి మాట దయచేసి ఇక్కడికి రావద్దు, తిరిగి వెళ్ళిపో అంటుంది. బికాస్ అక్కడ కూడా జాంబీ వైరస్ అంతా స్ప్రెడ్ అయిపోయి మనుషులందరూ జాంబీలుగా మారిపోయి చనిపోతున్నారు అనమాట. అదే టైంకి ఒక 2 ఫ్లైటర్ జెట్స్ వెళ్తున్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగిచ్చేసారు. అంటే లాస్ట్ కి ఎవర్రా బతికినారంటే ఎవరూ లేదు. యాక్చువల్లీ ఇదే హార్డ్ రియాలిటీ అనమాట. మేబీ జాంబీస్ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి డైరెక్టర్ చెప్దాం అనుకుంటున్నాడేమో. అంతే గైస్, ఇంతటితో అపోకలిప్స్ జీ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఎలా ఉంది మూవీ? బాగుందా? నెక్స్ట్ ఒక హారర్ మూవీ వస్తుంది, ఆ తర్వాత ఒక మినీ సిరీస్ వస్తుంది. నిజంగా ఆ సిరీస్ ని మీరు ఎక్కడా చూసేందుకు ఛాన్స్ లేదు, బికాస్ అంత డిఫరెంట్ గా యూనిక్ కాన్సెప్ట్ తో తీసింటారు. సో జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్ లో. ఓకే గైస్, ఇంకో మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.